పరలోకం అర్ర చాలా కష్టం. మనిషి అనుకుంటున్నాడు పరలోకానికి వెళ్ళడం చాలా సులువు అనుకుంటున్నాడు. పరలోకం అనే ఆ గొప్ప లోకానికి మనిషి ప్రవేశించాలి అంటే భూమి మీద చాలా శ్రమలు అనుభవించాలి. క్రైస్తవుల పైన దేవుడు పెట్టిన బాధ్యత ఏంటో తెలుసా? క్రైస్తవుల పైన దేవుడు ఒక పెద్ద బాధ్యత మోపాడు. తండ్రి దగ్గరకు మనం తిరిగి వెళ్ళాలి అంటే, ఎందుకంటే తండ్రి ఉన్న లోకం నుంచి మనం అంతా వచ్చాం, దేవుడున్న లోకం, దేవుడున్న లోకం నుంచి వచ్చి మరలా తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళటానికి మనిషి పడే పాట్లు లేదా మనిషి చేసే పనులు అవి ఎలా ఉంటాయి, దేనిని బట్టి ఉంటాయి అన్నది మనం చూడగలిగితే. ఇక్కడ అంటున్నాడు చూడండి ఒక మాట, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు అందరూ పిలువబడతారు, కానీ దేవుని చేత ఏర్పరచబడిన వారు అంటున్నాడు చూడండి. పిలువబడిన వారు అందరూ పిలువబడ్డారు, కానీ దేవుని ఏర్పాటులో ఉండేవాళ్ళు ఎవరు? వారు ఎంతమంది అని రిజల్ట్ చెప్తున్నాడు చూడండి. ఏర్పరచబడిన వారు కొందరే అంటున్నాడు చూడండి. నిజంగా సభ ప్రారంభంలో ఎంతో మంది ఉన్నారు, అందరూ పిలువబడ్డారు. ఏమండి, వర్షం కలుగుతుంది, పాపం ఇబ్బందులేండి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, మరి వారిలోని ఓర్పు ఎంతవరకు ఉంటుంది? వాతావరణం అనుకూలంగా ఉంటే, పరిస్థితులు అనుకూలంగా ఉంటే అప్పుడు మనం వినడానికి ఆసక్తి చూపిస్తాం. కానీ ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా, ఇబ్బంది కలుగుతున్నప్పుడు కూడా మనం దేవునిలో ఉండగలమా? అందులో పరలోకానికి వెళ్ళాలి అంటే దేవుడు ఒక కండిషన్ పెట్టాడర్రా. ఏంటో తెలుసా? ఒక కండిషన్ పెట్టాడు. అపోస్తుల కార్యాల్లో ఒక మాట ఉంటుంది చూడండి, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 14వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి బైబిల్ ఏమన్నా 22వ వచనం, 14వ అధ్యాయం 22వ వచనంలో ఒక కండిషన్ పెట్టాడు. ఏంటి కండిషన్? చదువు నాన్న, నువ్వు చదువు మైక్లో. శిష్యుల మనస్సులను దృఢపరచి. శిష్యుల మనస్సు, శిష్యులు అంటే ఎవరు? మనమే, యేసుక్రీస్తు వారి శిష్యులు. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని. కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆటంకాలు ఎదురైనా విశ్వాసం అది కాపాడుకోవడం చాలా కష్టం అర్రా. విశ్వాసమందు నిలకడ అంటున్నాడు చూడండి. నిలకడ అంటే స్థిరంగా ఉండటం. విశ్వాసం ముందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి. ఇక్కడ ఇంకో మాట చెప్తుంటా చూడండి, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపబడనని. మనము దేవుని రాజ్యమైన పరలోకంలో ప్రవేశించాలి అంటే వారిని హెచ్చరించిరి. ఏమని హెచ్చరిస్తున్నాడు? శిష్యుల మనసులను దృఢపరిచి. ఎందుకంటే మన మనసులు ఎలాంటివంటే చిన్నదానికి వీగిపోతుంటాయి, చిన్నదానికి బలహీన పడిపోతుంటాయి. ఒకరెవరైనా చిన్న మాట అంటే బాధపడిపోతాం. పరిస్థితులు ఏమైనా చిన్న ప్రతికూలంగా ఉంటేనే మన విశ్వాసాన్ని కోల్పోతాం. చిన్న కష్టం బ్రతుకులో కలిగేసరికి దేవుడు ఉన్నాడా అనే ప్రశ్నలు, సందేహాలు మనకు కలుగుతాయి. కనుక అక్కడ శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు మన నమ్మిక, దేవుని మీద మనకు నమ్మిక ఉంది చూసారా, ఆ నమ్మిక యందు దృఢముగా నిలకడగా ఉండవలనని. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటున్నాడు చూడండి. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఏది బాట? అనేక శ్రమలు. శ్రమలు అనేక శ్రమలను అనుభవించి మనం పరలోకానికి వెళ్ళాలి. అంటే పరలోకానికి వెళ్ళాలి అంటే భూమి మీద మనిషి ఏమనిపించాలట? అనేకమైన అంటున్నాడు చూడండి. మరి చిన్ని కష్టాన్నే మనం తట్టుకోలేకపోతే, చిన్ని వర్షానికే మనం ఓర్చుకోలేకపోతే, చిన్ని బాధకే మనం సహించలేకపోతే అసలు పరలోకానికి వెళ్ళగలమంటారా? పరలోకానికి వెళ్ళడం చాలా కష్టం అర్రా. ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం అనుకుంటుంది పరలోకానికి వెళ్ళడం చాలా సులువు అనుకుంటున్నారు. వెళ్ళిపోతాడు పరలోకానికి, ఎలా వెళ్ళిపోతారు? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అనేక శ్రమలను అనుభవించిన వారికి పరలోకం. అవునా?
యేసుక్రీస్తు వారు మీ అందరికీ తెలుసు కదా, మన రక్షకుడు. ఆయన ఆయన సిలువునెక్కే ముందు తండ్రికి ప్రార్థన చేస్తూ ఆయన ఒక మాట అంటున్నాడు, యోహాను సువార్త 17:4, తండ్రి భూమి మీద చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను నేను మహిమపరిచితిని, కనుక లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమతో ఇప్పుడు నీవు నన్ను మహిమపరచు. ఏమిటి, యేసుప్రభు పరలోకాన్ని పొందాలి అంటే ఏం చేశాడు ఆయన? దేవుడు భూమి మీద ఇచ్చిన పనులన్నిటినీ పూర్తి చేయుటలో చివరికి తన ప్రాణాన్ని ఇచ్చేశాడు, ప్రాణం ఇచ్చేశాడు. అంటే పరలోకానికి వెళ్ళడానికి ఇంత కష్టం ఆయన అవసరమా? ఇంత కష్టం ఆయన అనుభవించాలా? ఎంత కష్టమో తెలుసా అండి, చాలా కష్టం. చివరికి తన ప్రాణాన్ని ఇచ్చేటంతటి వేదన అనుభవించి ఆయన పరలోకానికి వెళ్ళాడు. మన నాయకుడు, మనందరినీ పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి మార్గాన్ని చూపిన నాయకుడే ఇన్ని కష్టాలు అనుభవించి పరలోకానికి వెళితే ఆయనను వెంబడిస్తున్న క్రైస్తవులైన మనం, శిష్యులైన మనం శ్రమలు అనుభవించకుండా పరలోకానికి వెళ్ళిపోగలమంటారా? దేవుడి కొరకు బాధలను ఓర్చుకోకుండా, ఇబ్బందులను ఓర్చుకోకుండా మనం పరలోకానికి వెళ్ళగలమంటారా? వెళ్ళలేమర్రా, వెళ్ళలేం. అందుకు ఒక మాట యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు ఒక మాట చెప్పారు ఆయన. మత్తయి సువార్త ఏడో అధ్యాయంలో ఏ మార్గాన్ని వెళ్ళమంటున్నాడు చూడండి ఆయన. మత్తయి సువార్త 7:13 ఇరుకు ద్వారమున ప్రవేశించండి. యేసుప్రభు వారు మనకు చెప్తున్న సలహా ఏంటి తెలుసా అండి? ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోయే ద్వారము వెడల్పును, పాతాళానికి పోయే మార్గం, నాశనానికి పోయే మార్గం చాలా వెడల్పుగా ఉందంట. ఆ దారి విశాలమై ఉన్నది, అది విశాలంగా ఉంది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. ఎక్కువ మంది దానిలోంచి వెళ్ళిపోతారటరా, ఎక్కువ మంది ఎందులోంచి వెళ్తారట? అబ్బో ఇన్ని కష్టాలు అయితే మేము భరించలేమండి, ఇన్ని బాధలు అయితే మేము ఓర్చుకోలేమండి. మరి పరలోకం ఎలా వస్తుంది, పరలోకం ఎలా వస్తుంది చెప్పండి. జీవమునకు పోయే ద్వారము, జీవానికి పోయే మార్గం, అదే పరలోకానికి వెళ్ళే మార్గం అంట. ఇరుకును, ఇరుకుగా ఉంటుంది, ఆ దారి సంకుచితమునై ఉన్నది, ఆ దారి చాలా సంకుచితం, చాలా ఇరుకుగా ఉన్నదంట. దాని కనుగొని వారు కొందరే, ఆ మార్గాన్ని కనుగొని ఆ మార్గం గుండా వెళ్ళేవారు కొందరే అంటున్నాడు చూడండి. చాలా కొద్ది మంది వెళతారంట, చూసారా? అంటే పరలోకానికి వెళ్ళేవారి సంఖ్య బైబిల్లో చెప్పేస్తున్నాడండి. దానిని కనుగొని వారు కొందరే అంటే అందరూ వెళ్ళరు. నిజానికి ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యంలో, ప్రపంచ జనాభాలో క్రైస్తవులు ఎక్కువర్రా ప్రపంచవ్యాప్తంగా. సంఖ్యలో అధికంగా ఉన్న వీళ్ళు పరలోకానికి వెళ్ళేసరికి ఎక్కువ మంది ఉంటారా తక్కువ మంది ఉంటారని ప్రభువుని అడిగితే ఎక్కువ మంది వెళ్ళరు నాయన, రారు ఇక్కడికి. కారణం వారంతా ఎన్నుకున్నది విశాలమైన మార్గం. మరి దేవుని దగ్గరకు వచ్చే మార్గం ఎలా ఉందంటే సంకుచితం, ఇరుకు మార్గం. ఆ బాధ, ఆ మార్గంలో కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, వేదనలు ఇవన్నీ మనం అనుభవించాలి. అందుకే లూకా రాసిన సువార్తలో ఒక మాట శిష్యుడు అడుగుతున్నాడు. లూకా సువార్త 13:23 చూడండి. ఒకడు ప్రభువా, రక్షణ పొందేవారు కొద్ది మందేనా? పరలోకానికి వెళ్ళేవారు, రక్షణ పొందేవారు కొద్ది మందేనా అని ఆయన అడుగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు. అనేకులు ప్రవేశింప జూతురు. కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. వెళ్ళిపోవాలి. అందరూ పరలోకానికి వెళ్దామని ఆశ కదరా, కానీ వెళ్ళే వాళ్ళు ఎంతమంది? పరలోకానికి మనం వెళ్ళాలి అంటే ఇరుకు ద్వారాన్ని ఎన్నుకోవాలి, కష్టాల మార్గాన్ని ఎన్నుకోవాలి, ముళ్ళబాటను ఎన్నుకోవాలి. అందులో నడిస్తేనే మనం పరలోకానికి చేరుకుంటాం, లేదా పరలోకానికి చేరుకోవడం చాలా కష్టం. అందుకే మొదట ఒక మాట చదివించానే, మత్తయి సువార్త 22:14 పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు అయితే మాత్రం కొందరే అంటున్నాడు చూడండి. ఏర్పరచబడిన వారు ఎందరు? కొందరే. అంటే దేవుని ఏర్పాటులో ఉండేవాళ్ళు ఎవరన్నమాట?
ఎవరైతే కష్టాలు అనుభవిస్తారో, ఎవరైతే దేవుని కొరకు బాధలు అనుభవిస్తారో వారు మాత్రమే, ఎవరైతే పోరాటాన్ని సహిస్తారో, ఎవరైతే ఇబ్బందులను ఎదుర్కొంటారో, ఎవరైతే అనేక శ్రమలను ఎదుర్కొంటారో వారే పరలోకానికి వెళతారు అంటున్నాడు. చూడండి ఫిలిప్పి పత్రిక 1:30 ఫిలిప్పి పత్రిక 1:30 చూడండి. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఆయన పక్షమున అనుగ్రహింపబడి శ్రమపడ్డం ఇచ్చాడు దేవుడు. కష్టపడండారా నా కోసం? ఎవరు మన కుటుంబం పోషించబడాలి అంటే ఎండలో పనిచేయాలి, వర్షంలో తడవాలి, కష్టమైన బాధ అయినా సరే కుటుంబాన్ని పోషించడం కోసం ఎంత నలిగిపోతాం మనం. ఒక చిన్ని కుటుంబం బ్రతకడానికి యజమాని ఎలాగైతే నలిగిపోతాడో ఆ కుటుంబ పోషణ కోసం, అలాంటిది పరలోకంలోనికి మనం ప్రవేశించాలి అంటే కష్టం ఉండదనుకున్నారా? శ్రమ ఉండదనుకున్నారా? ఇబ్బంది ఉండదనుకుంటున్నారా? ఉంటుందన్నా, ఉంటుంది. కనుక ఆ పరలోకానికి వెళ్ళటంలో చాలా ఓర్చుకోవాలి మనం. అందుకే దేవుడు బైబిల్లో ఒక మంచి మాట అన్నాడు. యాకోబు పత్రిక 5:11 ఏమంటున్నాడు చూడండి. నిజంగా మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు ఎంత ఓపికర్ర మీకు, ఎంత ఓర్పు. యాకోబు పత్రిక 5:11 సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా. అవునా, సహించిన వారు ఎవరట? ఈ వర్షం, ఈ చలి, ఈ తడి, ఎవరు? చల్లగా ఉంది వాతావరణం, మన శరీరాలు ఇంటికెళ్ళి వెచ్చగా పడుకుంటే బాగుండు అనుకుంటున్నారు కదా. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా మిమ్మల్ని అందరినీ? ఈ ఈ వర్షాన్ని ఓర్చుకొని, ఈ ప్రయాణాన్ని ఓర్చుకొని ఇంతవరకు నిరీక్షించారు, ఇంతసేపు, ఇంచుమించు 1 గంట సేపు లేదా 2 గంటల సేపు మీరంతా ఉన్నారు అంటే ఏంటి? సహించిన వారు అని అర్థం. మీరంతా ఎవరు? సహించారు. అయితే దేవుడు మిమ్మల్ని ఏమంటాడు తెలుసా? మీరు సహించారు కనుక సహించిన వారికి ధన్యులనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకున్నారు. ఆయన ఎంతో జాలి కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. మీరు తెలుసుకున్నారు సహనమును గూర్చి. అంటే యోబు గారు ఎన్ని కష్టాలు ఓర్చాడు, అందుకే ఆయన ధన్యుడయ్యాడు, దేవుని దృష్టిలో గొప్పవాడయ్యాడు, పరలోకానికి అర్హత సంపాదించుకున్నాడు. ఈరోజు మీరు సహించారు గనుక మీరు పరలోకానికి హక్కుదారులు అవుతున్నారు. ఎందుకంటే సహించిన వారు మాత్రమే అక్కడికి వెళ్ళగలరు. ఎందుకంటే మన రక్షకుడు యేసు ప్రభు ఏం చేశారో తెలుసా? హెబ్రీ పత్రిక 12:2 మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపము విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు నమ్మకం విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు ఆయన వైపు చూద్దామన్నారు. మన ఎదుట ఉంచబడిన పందెములో మన ఎదుట ఏముంది అన్నాడు? పందెం అంటున్నాడు చూడండి. పందెం మన ముందు ఏముంది? ఇప్పుడైతే మీ ముందు స్టేజ్ కనబడుతుంది అవునా, ఆ తర్వాత భోజనాలు కనబడుతున్నాయి, ఆ తర్వాత త్రోవ కనబడుతుంది, ఆ తర్వాత మన ఇల్లు కనబడుతుంది. కానీ నిజానికి మీకు ఏం కనబడాలి తెలుసా? పందెం మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఓపిక చాలా ఓపిక కావాలరా. ఎవరా మనం అందరం ఈరోజు పుట్టామంటే మన అమ్మ నాన్నలు ఓపికతోనేనా కన్నారు? 9 నెలలు తల్లి ఎంత ఓర్చుకుంది కడుపులో, నెల తప్పాను అని తెలిసిన వెంటనే ఆహార విషయంలో భద్రత, పడక విషయంలో భద్రత, పనుల విషయంలో భద్రత. ఏమండి నిజంగా 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు వచ్చిన తర్వాత ఆ తల్లి పొట్ట పెద్దగా మారిపోతుండదు. అప్పుడు సరిగ్గా పడుకోలేదు, ఒక పక్క బొమ్మర్లా పడుకోవాలనుకుంటుంది కానీ పడుకోలేదు, ఏది పడితే తినలేదు, వాంతులు. ఏమన్నా ఈరోజు భూమి మీదకి మనం రావడం, మనం అంతా వచ్చామంటే తల్లి ఓర్చుకుందా? ఇక పురిటినొప్పులు 9 మాసాలు కడుపులో పెట్టి ఓర్చుకోవడం ఒక మెట్టు అయితే, ఆ చివరి గడి ఉంది చూసారా ఏంటి బయటకు వచ్చేది? అమ్మో చాలా ఇబ్బంది పెట్టి వచ్చామరా మనం అంతా, మన అమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం.
నిజంగా ఒక్కొక్కసారి మనకి గట్టిగా చారు మరి వేసుకోకుండా గట్టిగా కొంతమంది అన్నాలు తింటుంటారు. అప్పుడు మన మోషన్కి వెళ్ళేటప్పుడే ఒక్కొక్కసారి మలబద్ధకం అంటారు దాన్ని. అలాంటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. ఏంటి, కేవలం మలాన్ని విసర్జించడమే, ఉదయాన్న మన కాలకృత్యాలు తీర్చుకున్నప్పుడే ఏంటో అంటే చాలా ఇబ్బందిగా ఉందండి ఈరోజు నాకు, ఇబ్బంది పడతారు. కొన్ని సందర్భాల్లో రక్తం పడిపోతుంటే చాలామందికి. ఎవరు ఒక చిన్ని మలాన్ని విడిచిపెట్టడానికి ఎంతో శ్రమను పెడుతున్నప్పుడు ఒక పెద్ద ఆకారాన్ని తల్లి నిజంగా గర్భద్వారం కూడా భూమి మీదకి ప్రవేశపెట్టింది అంటే ఎంత నరకం అనిపించి ఉంటుంది. ఇంకా చచ్చిపోతానేమో అనుకుంటుంది తల్లి, ఇంకా నేను బ్రతకనేమో అనుకుంటుంది. కానీ అలా ఓర్చుకోవటం వల్లనే, ఎవరా ఓర్చుకోవటం వల్లే మనం బయటకు వచ్చాం లేదా? అవునరా, ఓర్చుకోవటం వల్లనే వచ్చాం మనం బయటికి. పోను మొదటి వాళ్ళకి అన్నది ఆ బాధ ఏంటో తెలిసింది తల్లికి. ఏమండి, రెండోసారి మరలా కానిపోయింది అనుకోండి, గర్భవతి అయింది అనుకోండి, బాబోయ్ నాకు ఇంకొద్దు నేను నెల తప్పని అంటదా? పర్లేదండి, అయినా కంటాను నేను. ఎందుకు? మరలా ఇంకొకరికి భూమి మీద జన్మనివ్వాలి అని. ఈరోజు అలా వచ్చిన వాళ్ళం మనం అంతా. ఓపిక, తల్లి ఎంత ఓర్పు, కష్టాలు పడుతున్నప్పుడు నబ్బో కేకలు వేస్తుంటుంది, కన్నీళ్ళు వచ్చేస్తుంటే, రక్తం, బాధ, వీటన్నిటినీ ఓర్చుకొని కూడా తల్లి ఏం చేస్తుంది తెలుసా అండి? మనల్ని కంటుందే. దానికి ఓపిక కావాలి, ఓపిక, ఓర్పు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మరలా చదువుతాం ఆ మాట. హెబ్రీపత్రిక 12:2 విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు తర్వాత లక్ష్య పెట్టి యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు చూడండి. యేసు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు, తన ఎదుట ఉంచబడిన ఆనందం, అవమానమును నిర్లక్ష్య, అవమానము నిర్లక్ష్య పెట్టి, సిలువను సహించి, సిలువను సహించి, దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున, సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. నిజంగా అంత గొప్పవాడుగా మారాడంటే ఆ సిలువ మరణం, ఆ మేకులు దించుతున్న ఏమిటి, ఒక చిన్న సూది గుచ్చుకుంటున్న భరించలేమే. అలాంటిది మహానుభావుడు చేతిలో మేకులు దించుతున్నప్పుడు, కాళ్ళలో మేకలు దించుతున్నప్పుడు, ఎవరో ఒంటి నిండా కొరడ దెబ్బలు పిడిగుద్దులు గుద్దుతున్నప్పుడు ఎందుకు ఓర్చుకున్నాడు తెలుసా? పరలోకం, ఆయన పరలోకాన్ని చూస్తున్నాడు. నాకు పరలోకం రావాలి, అక్కడికి వెళ్ళాలంటే నేను ఇవన్నీ ఓర్చుకోవాలి, తప్పదు. అందుకే నిజంగా కడుపుతున్నప్పుడు పురుడు పోసేలను, అమ్మా కొంచెం ఓర్చుకోమ్మా, కొంచెం ఓర్చుకోమ్మా, కొంచెం ఓర్చుకోమ్మా చెబుతుంటారు ఆ మాట, ఓర్పు 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 అని. ఈరోజు మనం దేవుని కొరకు ఓర్చుకోగలుగుతున్నావా? అలా ఓపికతో ఉన్నవాళ్ళకేనరా పరలోకం. ఎప్పటి వరకు ఓర్చుకోవాలో తెలుసా? ముందేమో పందిపురంగం అన్నాడు, పందిపురంగం. ఆ పందెం చూసి మనం గెలవాలి, ఇకపోతే చివరి వరకు అంటాడు. చూడండి ఒక మంచివాడు, మత్తయి సువార్త 24:4 మరొక మాట అంటాడు. మత్తయి సువార్త 24:13 చూడండి, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. అవునా? ఎవరట రక్షింపబడతారు? అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడును అంటున్నాడు చూడండి. అంటే రక్షణ మనకు రావాలి అంటే ఏం చేయాలి? చివరి వరకు ఓపికతో ఓర్చుకోవాలి, ఆకర్షణలో వెళ్ళిపోతేలా. చూసారా, దేవుడు కూడా మిమ్మల్ని అప్పుడే పరిశీలిస్తాడు, ఉంటారా ఉంటారా ఉంటారా. అలా ఉన్నవాళ్ళు కొద్దిమందే, మీరే. చూసారా, ఎవరుంటారు నా మాటలు వినడానికి, పరలోకానికి అర్హత సంపాదించుకోవడానికి ఎవరుంటారు? ఎందుకంటే మనకు మార్కులు రావాలంటే ఓర్చుకోవాలరా. పోలీస్ ట్రైనింగ్, ఒక పోలీస్ జాబ్ రావాలంటే చాలా కఠినమైన పరీక్షలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఎత్తైన ప్రదేశాలు ఎక్కాలి, పైనుంచి దూకాలి, తాడు పట్టుకొని పైకి ఎక్కాలి, బురదలో వాళ్ళు నడవాలి. ఇదంతా పోలీస్ ట్రైనింగ్ అంటారు, శిక్షణ అంటారు దాన్ని. ఆ శిక్షణ పొందితేనే రా వాళ్ళకు జాబ్కు అర్హులు అవుతారు. మరి ఇప్పుడు పరలోకానికి మనం వెళ్ళాలి అంటే ఈ శ్రమలనే శిక్షణ, కష్టాలనే శిక్షణ. ఏమండి, చిన్నప్పుడు మాస్టర్ బెత్తంతో కొట్టాడు అనుకోండి, నన్ను కొడుతున్నాడు అని చెప్పి ఒకవాడు ఇంటికి వచ్చేసాడు అనుకోండి, వాడు బాగుపడతాడా? బాగుపడ్డు. ఎప్పుడైతే బెత్తం వాడుతాడో, కోపాన్ని చూపిస్తాడో, అవునా దెబ్బలు తింటాడో, ఆ తరువాత వాడి భవిష్యత్తు బాగుంటుంది. నిజమారా? అంటే ఆ బాధలు ఓర్చుకోవాలి,
అందుకే కొడతారని తెలిసిన మాస్టర్ బెత్తంతో మరి పిల్లల్ని కొడతారని తెలిసిన తల్లిదండ్రులు ఎందుకు బడికి పంపిస్తున్నారు పిల్లల్ని? వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని కదా. కనుక అక్కడ వాడు ఓర్చుకోవాలి, ఆయన కొడుతున్న తల్లి తండ్రి ఓర్చుకోవాలి. ఏంటి మా పిల్లల్ని కొట్టొద్దు అంటే వాడు బాగుపడతాడా? బాగుపడ్డు. ఈరోజు ఈ ప్రపంచాన్ని కూడా దేవుడు దండిస్తున్నాడు. కొరడా ఎందుకు పట్టుకున్నాడు? ఆయన పెత్తం ఎందుకు పట్టుకున్నాడు? అలా భయం చూపిస్తేనే ఈ ప్రపంచం మారేది. ప్రేమిస్తే బాగుపడరా? ప్రేమ చూపించాలి, అలాగే కోపాన్ని కూడా చూపించాలి. ఆ కోపాన్ని చూపించినప్పుడే మనుషులకు భయం అనేది ఏర్పడుతుంది. ఆ భయమే వాళ్ళ పరలోకానికి నడిపిస్తుందర్రా. కనుక దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పరలోకానికి వెళ్ళాలి అంటే అంతము వరకు సహించండి. మొదటి సహించారు, ఒక గంట సహించారు, రెండు గంటలు సహించారు, మూడు గంటలు సహించారు, చివరి వరకు ఉంటారా? అంతము వరకు సహించిన వాడే. యేసుక్రీస్తు గారు ఎంతవరకు సహించారు చెప్పండి? తండ్రి ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ముందు ఆయన కూడా భయపడ్డాడు. సిలువును ఎక్కువ ముందు ఆయన కూడా తండ్రిని చిత్తమైతే గిన్నె నా దగ్గర నుంచి తీయవా అంటున్నాడు. ఎందుకంటే ఆయన కూడా శరీరమే కదండి. ఆ కష్టాలకి ఆ బాధలకి ఆయన కూడా భయపడ్డాడు. కానీ తర్వాత మరలా మనస్సుని దిట్ట చేసుకున్నాడు. ఆయన బలపరుచుకున్నాడు. ఆయన నేను చావాలి దేవుని కోసం, సిలువను ఎక్కాలి, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి, అనేక మందిని నేను కాపాడాలి అంటే ఈ సిలువ మరణాన్ని నేను అనుభవించాలి, నేను ఓర్చుకోవాలి, నేను సహించాలి అనుకొని ఆయన సిలువను ఎక్కాడు. పసిబిడ్డలను చంకన పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోవలసిన వాళ్ళు కూడా ఎందుకు ఇంకా నిలబడ్డారు? యవనస్తులైన వాళ్ళు ఉన్నారు, వృద్ధులైన వాళ్ళు ఉన్నారు, ఎందుకున్నారు? అదే అంటున్నాడు చూడండి. మీ ఓర్పును విశ్వాసమును చూచి, మీ ఓర్పును మీ విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ అందరూ అతిశయపడుచున్నాము. మేము దేవుని సంఘములో అతిశయం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎంత భక్తారా దేవుడికి? దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో, దేని కొరకైతే ఏ వాక్యాన్ని వినడానికైతే మీరు చలిని తట్టుకుంటున్నారో, తాచిపోతున్నారో, ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని, దేవుని రాజ్యమునకు ఇప్పుడు మీరు యోగ్యులు, మీరంతా యోగ్యులు అని ఎంచబడు నిమిత్తం, అని ఎంచబడు నిమిత్తం మీరిట్లు ఓర్చుకునుట, మీరిట్లు ఓర్చుకోవటం దేవుని న్యాయమైన తీర్పును స్పష్టమైన సూచన. దేవుడు ఈ ప్రపంచం మీదకి తీర్పు పంపించబోతున్నాడు. ఆ తీర్పులో మిమ్మల్ని కాపాడుతాడు ఆయన. ఈ ప్రపంచం మీద ఆయన చూపించే ఉగ్రతలో మిమ్మల్ని కాపాడుతాడు. ఆయన మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. ఎవరిని తీసుకెళ్తాడో తెలుసా? ఇందరి పైన ఒక మాట చదివారు, మరలా చదివినాను ఆ మాట. ఒక నిమిషం అందువలన మీ హింసలన్నిటిలోను, మీ హింసలన్నిటిలో మీరు సహించుచున్న శ్రమలలో, సహించుచున్న శ్రమ ఓర్పును విశ్వాసమును చూచి, మీరు ఎలా అయితే సహిస్తున్నారో, ఓర్చుకుంటున్నారో వాటిని చూచి మేము దేవుని సంఘములలో మీ అందరూ అతిశయపడుచున్నాం. దేవుని సంఘములలో అతిశయపడుతున్నాం మేము. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో, దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారు? ఆ దేవుని రాజ్యమునకు, ఆ ఈ ఓర్చుకోవటం అనేదట ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తం. మీకు అర్హత, అర్హత వచ్చేసింది, మీకు అర్హత వచ్చేసింది. మీరు పరలోకానికి అర్హత సంపాదించుకున్నారు అని చెప్తున్నాడు చూడండి. మీరు ఇట్లు ఓర్చుకునుట, ఇలా మీరంతా ఓర్చుకోవటం దేవుని న్యాయమైన తీర్పునకు, దేవుని తీర్పు న్యాయమైనది, స్పష్టమైన సూచన అయి ఉన్నది. స్పష్టమైన సూచన ఏమండి? ఇల్లు ఉంది కాబట్టి ఇంటి దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నారు, అవునా? ఇక్కడ తడిచిపోతున్నాం, ఇంటి దగ్గరికి వెళ్ళిపోతే ఆనందంగా ఉంటారు అనుకుంటారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇల్లు భూకంపం వచ్చి కూలిపోతే అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? అక్కడ పెద్ద తుఫాను వచ్చి మన ఇల్లంతా లేచిపోతే అప్పుడు ఎక్కడికి మారిపోతారు? అప్పుడు తడుచుకుంటూనైనా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారే. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దేవుని కోసం మిమ్మల్ని మీరు ఎందుకు కాపాడుకోలేరు? శ్రమను అనుభవించలేరు, బాధను అనుభవించలేరు. అదేనరా మన అర్హత? సహించాడు యేసుప్రభు, పరలోకానికి వెళ్ళాడు, సింహాసనాన్ని అధిష్ఠించాడు. మనం కూడా ఇప్పుడు సహిస్తున్నాం, ఓర్చుకుంటున్నాం. ఈ ఒక్కరోజు ఓర్చుకుంటే సరిపోదు. అయ్యండి మేము సభలో ఓర్చేసుకున్నామండి, పరలోకానికి వెళ్ళిపోతుంటే కాదు. మీరు చచ్చిపోయినంతవరకు క్రీస్తుని నమ్మినందుకు ఆయన పనిలో ఓపిక కలిగి ఉంటూనే ఉండాలి. అవమానించిన, మిమ్మల్ని కొట్టిన, మిమ్మల్ని చేదరించుకున్న, మిమ్మల్ని సమాజం అసహించుకున్న ఏమన్నా మీరు మాత్రం దేవుని యందలు మీ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా మీరు బ్రతకాలి. చివరి వరకు, ఎప్పటి వరకు తెలుసా? అంతము వరకు, మీ అంతం వరకు, మనం చనిపోయినంత వరకు, లేదా యేసుప్రభు ఈ లోకానికి వచ్చినంత వరకు,
అలా సహించిన వారమైతేనే పరలోకానికి యోగ్యత సంపాదించుకుంటామంటారా. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చూడండి. నిరీక్షణ గలవారే సంతోషించుచు. మీరు నిరీక్షణ గలవారే సంతోషించుచు. శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగిన వారై ఉండి ఉండండి. అంటే శ్రమ పడ్డంలో మీరు ఓర్పును నేర్చుకోవాలి, కష్టాలలో మీరు ఏ నేర్చుకోవాలి, ఓదార్పు నేర్చుకోవాలి. వీటన్నిటిని అనుభవించడంలో పరలోకానికి మీరు అర్హత సంపాదించుకుంటున్నారు, మర్చిపోకండి. అది అందరికీ రాదరా. అందుకే మొదట చెప్పాడు, పరలోక రాజ్యంలో ప్రవేశించేవారు కొద్దిమందే. విశాలమైన మార్గం, మేము తడిచిపోతామండి, వీడిపోతామండి, జలుబు చేస్తుందండి, జ్వరం వచ్చేస్తుందండి. మరి దేవుడి కోసం అనుభవించే వాళ్ళు ఎంతమంది? సిలువ సహనాన్ని చేసేవాళ్ళు యేసుప్రభు ఎలాగైతే సహించాడో, కష్టాలను ఓర్చి సహించేది ఎంతమంది చెప్పండి? ఆ సహనం అంతము వరకు ఉండాలి అంటున్నాడు. చూడండి, చివరి వరకు. అలా చివరి వరకు, మీ జీవితకాలం చివరి వరకు మీరు సహిస్తే ఖచ్చితంగా దేవుడు మీకు పరలోకాన్ని ఇస్తాడరా. ఈ పరీక్షలో నిలబడే వాళ్ళు కొద్దిమంది, కనుక పిలువబడిన వాళ్ళు అనేకులు, కానీ మిగిలిన వాళ్ళు మాత్రం చాలా కొద్దిమంది, శేషం తక్కువ మంది. మీరే పరలోకానికి అర్హులుగా ఎంచబడుతున్నారు. అది గొప్ప భాగ్యం వర్రా, అందరికీ రాదు. నువ్వు నా కోసం ఏం చేసావు? నేను నీ కోసం తడిచాను నాయన, నీకోసం నేను ప్రకటించాను నాయన, నీకోసం నేను ధనాన్ని ఖర్చు పెట్టాను నాయన అని దేవుని కొరకు మనం చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయంటే, ఇదిగో ఇటువంటి సందర్భాలే మీ జీవితంలో మీకు మిగిలేవి. మీ భార్య కోసం, మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం కష్టపడి చివరికి మీ ప్రాణం ఇచ్చినా దేవుడు మీకు పరలోకాన్ని ఇవ్వడు. ఈ దేశం కోసం ప్రాణం పెట్టినా, ఈ దేశం అవసరం అయితే మీకు ఒక శిలా విగ్రహాన్ని కట్టిస్తుందేమో, కానీ పరలోకాన్ని ఇవ్వలేదు. పరలోకాన్ని ఇచ్చే దేవుని కోసం మీరు నిజంగా సహించి ఓర్చుకోగలిగితే ఆయన మీకు పరలోకాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చివరి వరకు అర్రా ఈ పందెం. ఈ పందెంలో ఎవరు వెళతారు? ఒకసారి పందెంలో పరిగెత్తిన తర్వాత మధ్యలో ఎవరిపడైనా ఆగిపోతాం మనం? ఆగమర్రా. అందుకే పందెం అంటున్నాడు. ఈ పందెంలో మనం గెలవాలి, చివరి వరకు చేరిపోవాలి. యేసుప్రభు చివరి మాట, తండ్రి అని నీ నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని చెప్పి ఆ చివరి మాటతో సమాప్తమాయను అంటున్నాడు. చూడండి, సమాప్తమాయను అన్నాడు అక్కడ. అంటే నా పనంతా ముగించేశాను, ఇంకా నేను వచ్చేస్తున్నాను నీ దగ్గరికి. చివరి మాట వరకు నువ్వు చెప్పిందల్లా నేను చేశాను. అదేనరా యేసు మనకు నేర్పించింది. ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? చివరి వరకు ఈ పందెంలో మనం పోరాడుతూ నిలబడుతూ, అనేక మంది నిలబడుతూ ఉండాలి. మనం ఒక్కడే నిలబడ్డం కాదు. ఎవరు మనం ఒకళ్ళు ఎక్కడైనా కొట్టుకుపోతున్నాం అనుకోండి, అప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి సహాయం చేద్దామని చూస్తాం, పక్క వాళ్ళకి చేయిద్దామని చూస్తాం. ఈరోజు సమాజం అంతా కొట్టుకుపోతుంది, లోకం అంతా కొట్టుకుపోతుంది. మరి వాళ్ళలో మనం కాపాడొద్దా? వాళ్ళకి మనం చెయ్యివద్దా? వాళ్ళు ఒకళ్ళు పట్టుకోకపోతే నరకానికి పోతారు, పాతాళానికి. కనుక ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా మనం వాళ్ళకి వాక్యాన్ని ప్రకటించడం కోసం మన సహాయాన్ని వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళందరినీ అగ్నిలో నుంచి లాగినట్టు అంటాడు. చూడండి, యూదాపత్రికలో ఒక మాట అంటాడరా, అగ్నిలో నుంచి ఎంతమంది లాగమంటున్నాడు? యూదాపత్రిక చివరి మాట 23వ వచనం చూడండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. రక్షించాలరా, తప్పదు. అగ్నిలో నుంచి కాపాడడం అంటే వాళ్ళు ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళు వెళ్ళిపోతారు పాతాళానికి, ఇక తిరిగి రారు. కనుక ఈ సమాజాన్ని కాపాడాలంటే మనం చేయి ఇవ్వాలి. అగ్నిలో నుంచి కొంతమందినైనా సరే కాపాడాలి. ఎలాగో మనకి దక్కేది కొద్దిమంది అనేరా, మర్చిపోకండి. బైబిల్ చెప్పిన రిజల్ట్ ఏంటంటే కొద్దిమంది 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 అనే చెప్తుంది. చూడండి, ఇంతకీ ఆ కొద్ది మందిలో నువ్వున్నావా? నేనున్నానా? ఆ కొద్ది మందిలో మనం ఉండాలంటే కష్టపడాలి. ఆ కొద్ది మందిలో మనం ఉండాలంటే యేసుప్రభువులో అవమానాలు పొందాలి. ఆ కొద్ది మందిలో మనం ఉండాలంటే జనాలు అంటారు, ఏంట్రా మీటింగ్లు పెట్టారు, వర్షం పడిపోయింది, ఏం చేశాడు మీ దేవుడు, అవమానిస్తారు. ఎవరో సభలు పెట్టింది దేవుని కోసం, కానీ ఇందులో అనేక మంది లోకంలో ఉన్న వాళ్ళు అవమానిస్తారు. అవమానించినప్పుడు మనం ఏమనుకోవాలి? నేను చేసింది దేవుని కోసం నేను చేశాను, నేను వెళ్ళింది దేవుని కోసం వెళ్ళాను. కనుక ఈ జనులు మనల్ని నిందించినా హింసించినా అబద్ధముగా ఒకవేళ చెడ్డ మాటలు పలికినా మిమ్మల్ని ఏమనుకోమని తెలుసు, మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికం. వీళ్ళు మిమ్మల్ని తిట్టినప్పుడు, మిమ్మల్ని దూషించినప్పుడు, మిమ్మల్ని అవమానించినప్పుడు పరలోకంలో మీ ఫలం అధికమవుతుందని మర్చిపోకండి.
యాకోబుపత్రిక మాట అన్నాడు. యాకోబుపత్రిక మొదటి అధ్యాయం 2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, మీ విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది. ఓర్పును పుట్టించును అని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు మహానందమును ఎంచుకొనుడి. అది ఆనందమును ఎంచుకొండరా. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనియు. కనుక ఓర్పు తన క్రియను కొనసాగించను. ఇప్పుడు చూసారు ఓర్పు తన క్రియను ఎలా కొనసాగిస్తుందో. వర్షం పడుతుంది, మీ ఓర్పు మీదే. వాక్యం వినాలన్న ఆసక్తి మీదే. అదేనారా, ఓర్పు తన క్రియను కొనసాగించడం అంటే ఇదే. నిజంగా చివరి వరకు దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తాడారా. అంతమ వరకు మీరు సహించాలని దేవుడు చూస్తున్నాడు. మరి నా తండ్రి నాకు ఒక మంచి విషయాన్ని చెప్పాడు. ఆ మాట చెప్పి మీకు ముగిస్తాను. టిబెట్ దేశంలో దేవునికి వ్యతిరేకించే రాజు ఒక 10 మందిని వాళ్ళు యేసు ప్రభువు నమ్మినందుకు వాళ్ళని శిక్షించాలి అనుకున్నాడు, చంపేయాలనుకున్నాడు. ఆ టిబెట్ దేశంలో భయంకరమైన మంచు చలి ప్రాంతం. ఆ నమ్మిన 10 మందిని, యేసు ప్రభువు నమ్మిన 10 మందిని తీసుకుని వచ్చి పీకల లోతుల వరకు వాళ్ళని కప్పెట్టాడు. అక్కడ రాజు ఒక పక్కన ఉన్నాడు, అక్కడ మంటేశాడు. మీలో ఎవరైనా యేసు ప్రభువును వదిలేస్తానంటే చెప్పండి, మిమ్మల్ని బయటకు తీసి ఈ మంచు దగ్గర, ఈ భయంకరమైన మంచులో చలిలో మీరు చావకుండా ఈ మంట దగ్గర మీరు కూర్చోబెట్టి మీ ప్రాణాలను కాపాడుతాను. లేదు యేసు ప్రభువు మీరు కావాలనుకుంటారా, మీరు చలికి చచ్చిపోతారని చెప్పాడు. ఎవరా ఇలా మాట్లాడుతున్నాడు? సమయం గడుస్తూనే ఉంది, 10 మంది ఉన్నారు, మొదటివాడు చచ్చిపోయాడు, ఆ తర్వాత 2వవాడు చచ్చిపోయాడు, ఆ తర్వాత 3వవాడు చచ్చిపోయాడు. అయితే చచ్చిపోయినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఒక విచిత్రం జరుగుతుందర్రా. ఏంటో తెలుసా? అది ఎప్పుడైతే చనిపోయాడో ఆకాశంలో పెద్ద శబ్దాలు, బోరలు, ఆ బోరల శబ్దాలు విన్నప్పుడు, ఏంటి ఆ బోరల శబ్దాలను చూసినప్పుడు, ఓ కొంతమంది దేవదూతలైన వారు ఒక మంచి కిరీటాన్ని పట్టుకొని వస్తున్నారట. ఎవరి కోసం అబ్బా ఈ కిరీటం అనుకుంటున్నాడు రాజు. ఆ కిరీటాన్ని తీసుకొచ్చారు. ఒక వ్యక్తి ఎదురు వెళ్ళిపోతున్నాడు ఆ కిరీటానికి. వెంటనే అతని మీద కిరీటం వేశారు. అతనితో పాటు ఆ తీసుకెళ్ళిపోయారు, ఆ వ్యక్తిని వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోయారు పరలోకానికి. కిందకు చూసేసరికి ఒక వ్యక్తి తలవాల్చున్నాడు. ఆ తర్వాత మళ్ళీ మరొక కిరీటం వస్తుంది. మరలా కిరీటం వచ్చారు, మరో వ్యక్తి ఎదురు వెళ్ళిపోతున్నాడు. మరలా చూసేసరికి 2వ వ్యక్తి తలవాలు చేశాడు, చచ్చిపోయాడు. ఇలా మొదటివాడు చనిపోయాడు, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 మంది చచ్చిపోయారు. కిరీటాలు వేయబడ్డే వాళ్ళకి వాళ్ళందరూ పరలోకానికి దేవదూతలు తీసుకెళ్ళిపోయారు. 10వ కిరీటం వస్తుందట, ఇంక రాజు అనుకున్నాడు వీడిపోతాడు. 10వ కిరీటం సక్క వరకు వచ్చి మరి వెనక్కి వెళ్ళిపోయిందట. ఏంటి వెనక్కి వెళ్ళిపోయింది అనేసరికి వీడు మంట దగ్గర ఉన్నాడు. నన్ను బయటికి తీసుకొచ్చాడు, నేను చచ్చిపోతానని. ఏమండి వాడు మంట దగ్గరికి వెళ్ళిపోయాడు. బాబు రాజు ఈ విషయం అంతా చూసి, ఒరే ఎంత మూర్ఖుడురా నువ్వు, ఇప్పటి వరకు నీ ముందు చచ్చిపోయే వాళ్ళందరూ కూడా పైనుంచి దేవదూతలు వచ్చి కిరీటాన్ని వేసి తీసుకువెళ్ళిపోయారు, నువ్వేంటి ఇప్పుడు వచ్చేసావు, నన్ను దయచేసి వెంటనే అక్కడ పాతియండి అన్నాడు ఆ గుయిలో. ఎప్పుడైతే రాజు ఆ చలిలో పాతి పెట్టబడ్డాడో కాసేపటి తర్వాత మరో 10వ కిరీటం వచ్చింది. ఈలోపు రాజు తలదించేసుకున్నాడు, తలవాలు చేశాడు, చచ్చిపోయాడు. ఆ కిరీటం అతనికి వేయబడింది, తీసుకెళ్ళిపోయారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ఈ కష్టాలకు, ఈ బాధలకు, ఈ అవమానాలకు నిలిస్తే ప్రభువు తన్ను ప్రేమించు వారికి, ప్రభును ప్రేమించారు కదా మీరందరూ, ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. పౌలు గారు అంటారు, నా కొరకు ఇక మీద జీవ కిరీటం ఉంచబడింది. ఎందుకు? నేను పరిగెత్తాను పందెంలో, కష్టపడ్డాను దేవుడి కోసం, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కొరడా దెబ్బలు, ఇవన్నీ నేను భరించాను, పర్లేదు, నా కోసం నీతి కిరీటం ఉంచబడింది. అంటే శోధనను మీరు సహిస్తే, కష్టాలను మీరు ఓర్చుకుంటే, మీరు చనిపోయిన వెంటనే నీతి కిరీటం శిరస్సు మీద మీకు పెట్టబడి ఆహ్వానం పరలోకానికి మీకు వస్తుంది. ఒకవేళ చిన్న చిన్న ఇబ్బందులకే, కష్టాలకే ఒకవేళ మీరు దేవుణ్ణి విడిచిపెట్టి ఆయన పనిలో మీరు వెనకడుగు వేస్తే జీవకిరీటం రాదర్రా. ఇలా జీవకిరీటాన్ని పోగొట్టుకున్న వారు కోట్ల మంది ఉన్నారు, కానీ
పిలువబడిన వారుగా జీవ కిరీటాన్ని పొందేవారు చాలా కొద్ది మందే ఉన్నారలా. ఆ కొద్ది మందిలో మీరు ఉండాలి అనుకుంటే, ఆ జీవ కిరీటాన్ని దేవుడు మీకు ధరింప చేయాలి అనుకుంటే, దేవుని కోసం పని చేయండి. ఆ పని చేయటంలో వచ్చే కష్టాలను పట్టించుకోకండి. ఆ పనిలో వచ్చే నిందలను మీరు పట్టించుకోకండి. ఆ పనిలో వచ్చే శ్రమలు మీరు పట్టించుకోకండి. ఆకలి దప్పులైనా, లేమైనా, ఇబ్బందులైనా, శ్రమలైనా, మీరు దేవుణ్ణి మాత్రమే చూడండి. మీ ముందున్న పందెంలో ఆ కిరీటాన్ని చూడండి. నేను ఆ పరలోకానికి వెళ్ళాలి, ఆ కిరీటాన్ని నేను పొందాలి, శాశ్వతం దేవునితో పాటు ఉండాలి. ఈ కొద్ది కాలం ఉండే ఈ చిన్న శ్రమ ఇది అనుభవించినా పర్వాలేదు, నేను ఓర్చుకుంటాను, నేను సహిస్తాను, కానీ పరలోకాన్ని మాత్రం సంపాదిస్తాను అనే పట్టుదల మనందరిలో రావాలరా. మీ అందరిలో ఉంటుందని నేను అనుకుంటే ఎందుకో తెలుసా, మీరు చాలా పట్టుదలతో ఉన్నారు. ఇప్పటి వరకు కేవలం దేవుని మాటలు వినాలన్న పట్టుదలతోనే మీరు ఉన్నారు. వెరీ గుడ్. కనుక ఆ పట్టుదలను చివరి వరకు, మీ అంతమ వరకు కొనసాగించండి. అప్పుడు పరలోక రాజ్యం మీదే. తప్పక దేవుడు మీకు పరలోకాన్ని ఇస్తాడు. మీ విశ్వాసాన్ని కోల్పోకండి. ఎవరో నిందించినా, ఎవరో అవమానించినా, ఎవరో మిమ్మల్ని దేవుని విషయంలో వెనక్కి లాగినా, మీరు వెనకడుగు మాత్రం దేవుని విషయంలో ఎప్పుడూ వేయకండి. యోబును జ్ఞాపకం చేసుకోండి, అపోస్తలను జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోండి. అనేక శ్రమలను అనుభవించే వాళ్ళు పరలోకానికి వెళ్ళారు. ఈ వర్షంలో ఇది మన శ్రమ అనుభవిస్తున్న, ఇది ఏం శ్రమరా చెప్పండి. ఇంకా దేవుని కోసం అనుభవించిన కష్టాలు ఎన్నో ఉన్నాయరా. వాటన్నిటినీ ఒకనాడు అపోస్తలు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు అనుభవించారు. వాళ్ళు అనుభవించబట్టేనారా ఈరోజు మనం క్రైస్తవులుగా ఉన్నాం? ఈరోజు ఇంకా క్రైస్తవ్యం ఊపిరి పోసుకున్న ప్రపంచంలో వాళ్లే వెనక్కి తగ్గిపోతే, వాళ్లే దెబ్బలకు భయపడి, ప్రాణానికి భయపడి వాళ్ళు వెనకడుగు వేస్తే ఈరోజు క్రైస్తవ్యం నిలబడేది కాదర్రా. కనుక క్రైస్తవ్యాన్ని నిలబెట్టవలసిన వాళ్ళంగా ఉన్నాం. ఈ వర్షం ఏమాత్రమారా చిన్ని కష్టం ఇది. ఈ ఆకలి ఏమాత్రమారా చిన్ని కష్టం. ఈ అవమానాలు ఏమాత్రమారా చిన్ని కష్టం. దేవుని కోసం నిలబడే వాళ్ళని లోకం ఉంటుంది. దేవుని కోసం కష్టపడే వాళ్ళని లోకం ఆడిపోసుకుంటుంది. అయినా వాటిని మీరు పట్టించుకోకండి. మీ ముందున్న పందెపు రంగులో మీరు పోరాడండి, గెలవండి. జీవకిరీటాన్ని దేవుడిచ్చే జీవకిరీటాన్ని పొందండి. దేవుని చిత్తమైతే, వాతావరణం రేపు అనుకూలిస్తే రేపు కలుసుకొని ఉదయం సాయంత్రం మరిన్ని మంచి మాటలు తెలుసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ఇదిగో నీ పిల్లలందరూ మీరు ప్రేమించిన వాళ్ళు, మీరు ఎంపిక చేసిన వాళ్ళు. ఇదిగో వాళ్ళంతా నిలబడ్డారు మీ మాటల కోసం. వాళ్ళు వేచి ఉన్నారు తండ్రి. ఈ మాటలు వారి హృదయాలను వెలిగించి మీ కుమారుడైన క్రీస్తు రక్షణ భాగ్యం కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి అంతము వరకు సహించేవారుగా వారిలో ప్రతి ఒక్కరిని మలచండి. వారి కుటుంబాలను దీవించండి. వారి పిల్లలను కాపాడండి. వారి పరిపాటుల్లో తోడుగా ఉండండి దేవా. అలాగే వెళ్ళిపోయిన వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. మరొక అవకాశాన్ని ప్రసాదించండి తండ్రి. మీ చిత్తమైతే మంచి మాటలు విని చూసి నేర్చుకోగలుగుటకు దేవా నీ పిల్లలుగా మరొక అవకాశాన్ని ప్రసాదించండి. అందరూ క్షేమముగా ఉండాలని, ఏ ఒక్కరు నశింపకూడదని తండ్రిగా ఏ విధంగా అయితే మీరు ఆశతో ఎదురు చూస్తున్నారో, మీ ఆశను నెరవేర్చడానికి కొద్ది మంది నేను సరే తండ్రి అగ్నిలో నుంచి లాగడానికి నీ పిల్లలు ఎంతో శ్రమ పడ్డారు. కొద్ది మంది నేను సరే కాపాడండి తండ్రి. మీ చిత్తమైతే రేపటి దినం మరలా మేము కలుసుకొని మీ కొరకు ఉన్నతమైన సంగతులు నేర్చుకొని విని అనేక మందిని క్రీస్తు బాటలోకి నడిపించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ ఓదార్చవలసిందిగా ప్రార్థిస్తూ, ఇదిగోని పిల్లలు తిరిగి వెళుతున్నారు ఈ వర్షంలో చీకటిలో, క్షేమముగా అందరినీ వారి వారి గృహాలకు చేర్చండి. అనారోగ్యం బారిన పడకుండా అందరినీ కాపాడండి, స్వస్థపరచండి. వారిని వారి కుటుంబాలని చల్లగా కాపాడండి. క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన విజ్ఞాపనలు మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేడు నడిపించునుగాక. ఆమేన్. ఓకేనా? గాడ్ బ్లెస్ యు ఆల్. ఓకే ప్రియులారా.